తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కరోనా వ్యాధిన పడి మృతి చెందిన వారిని ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని నిరసన తెలియజేస్తూ జిహెచ్ఎంసీ ఉప్పల్ దగ్గర టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాదగిరి పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గంలో మేము ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ధర్నా చేస్తూ ఒక నిరసన కార్యక్రమం, అదేవిధంగా రిప్రజెంటేషన్ కూడా ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా కోవిడ్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలి, అదేవిధంగా కోవిడ్ ద్వారా మరణించిన పేషెంట్లకు 10 లక్షల రూపాయలు ఎక్స్ప్లెస్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నాయో, ఈ ప్రభుత్వము అసలు ప్రైవేట్ హాస్పిటల్ మీద ఎలాంటి అజమాయిషీ లేదు. వాళ్ళు 50 లక్షల రూపాయలు వసూలు చేసి ఆఖరికి పేషెంట్ చనిపోతే మేమంతా చేసినాము, మేము చేయాల్సి చేసినాము, చనిపోయినాన్ని 100 లక్షల రూపాయలు తీసుకున్నా కదే డెడ్ బాడీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కరెంట్ బిల్లులు కూడా ఈ కోవిడ్లో సుమారు 6 నెలల నుంచి కరెంట్ బిల్లు కూడా మాఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేకాకుండా ఇంటి ట్యాక్స్ కూడా మాఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో కరోనాని చేర్చాలని మా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కరోనాలో అకౌంట్ 30 లక్షలు.